అమ్మా, ఎంతసేపు నీ పంతం, నీ పట్టుదల, నీ ఈగో, నీ ఇష్టం, నీ నిర్ణయమే కానీ మా గురించి ఆలోచించలేవా? నువ్వే గెలవాలి, నీ మాటే నెగ్గాలి అని నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు కానీ మా గురించి ఒక్క క్షణం ఆలోచించలేవా? ఒక్క మెట్టు దిగలేవా? ఒక్క విషయంలో కాంప్రమైజ్ కాలేవా? బిడ్డల సంతోషం కోరుకునేదానివి బిడ్డల కోరిక తీర్చలేవా? మా కోసం వస్తే నీకేమైనా తలంపులా? అమ్మా, నువ్వు మరీ అంత పట్టుదలగా ఉంటే మేము పట్టుదలకి పోవాల్సి వస్తుంది. అంటే ఏం చేస్తారా? అమ్మా, నువ్వు ఇలాగే మొండికేస్తే నేను కూడా ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేను నీ కూతుర్నమ్మా, నా పంతం నెగ్గించుకోవడానికి ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఎలాగో ఒకసారి తెగించిందానే కదా, ఏదో యువతల పడ్డానే కానీ ఈసారి అవతల వడ్డీ చూసుకుంటాను. తను అనుకున్నది జరగకపోతే, ఫాదర్ ఎఫెక్షన్ తను పొందకపోతే, సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలాంటి ఆలోచన రానివ్వక, మీ క్షేమం గురించి ఆలోచించేద్దాన్ని. నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే నేనేమైపోతాను? మీకోసమే కదా బ్రతుకుతున్నాను. మీ కోరిక తీర్చడం కంటే నేను కోరుకునేది ఏముంటుంది చెప్పు. అయితే ఓకే కదమ్మా, కలిసిందాం సరేనా? నాకు మీకన్నా ఎవరూ ఎక్కువ కాదు. మీకోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఎన్ని చెప్పినా సరే, నువ్వెన్నిసార్లు అడిగినా వాళ్ళు మన ఇంటికి రావటం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనుగాక ఒప్పుకోను. ఈ విషయంలో నన్నింకా బలవంతం చేసి ఒప్పించాలని మాత్రం ప్రయత్నం చేయకు. ఎందుకు నాన్నా, ఎందుకంత కఠినంగా ఖచ్చితంగా చెప్తున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? ఏంటి భయపడుతున్నానా? నాకెందుకురా భయం? భయపడాల్సిన అవసరం నాకేముంది? ఎందుకంటే అమ్మ, మధు, చిన్న నీ కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఎక్కడ మనసు మారిపోతుందేమో అని, ప్రేమకు లొంగిపోతానేమో అని, రక్త సంబంధం తట్టి లేపుతుందేమో అని, వాళ్ళు నాన్న అని పిలుస్తుంటే హృదయం మెత్తబడిపోతుందేమోనని భయపడుతున్నావా నాన్న? షట్ అప్! నా పిల్లలు కాని వాళ్ళు నన్ను నాన్న అన్నంత మాత్రాన నేనెందుకు వెంటపడతాను? లేని రక్త సంబంధం నన్నెందుకు తట్టి లేపుతుంది? వాళ్లను చూసి నా మనసెందుకు కరుగుతుంది? నేనెందుకు లొంగిపోతాను? ఎందుకంటే మధుని ఆ రోజు రాత్రి అంత వర్షంలో కూడా నువ్వు అత్తతో బయటికి గెంటించావు కదా, ఆ తర్వాత నువ్వేమన్నావు? ఆ తర్వాత హాస్పిటల్లో నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు చూసావా? అప్పుడు నీ మనసు నిన్నేమని ప్రశ్నించింది? అప్పుడు ఆ మాటలకు గాని ఆ తర్వాత నీ ప్రవర్తనకు కాని కారణం మధు మీద నీకు ప్రేమ ఉండబట్టే కదా నాన్న. మధు చావు బ్రతుకుల్లో ఉందంటే అంత పెద్ద హోమాన్ని కాదనుకొని హాస్పిటల్కి పరిగెత్తావే ఎందుకు? నీ మనసు చెలించే కదా. తరువాత హాస్పిటల్లో చాలా ఫీల్ అయిపోయావు కదా, దేనికి? హృదయం ఉండబట్టే కదా. వీటన్నిటికీ వెనక ఉన్నది ప్రేమ. ప్రేమే కదా నాన్న, వాళ్ళు నా వాళ్లే అన్న ఫీల్ నీ మనసులో ఎక్కడో అక్కడ ఉంది కదా నాన్న. నో, ఫీల్ లేదు, ఫీలింగ్స్ లేవు. ఆ రోజైనా ఆ తర్వాత అయినా మధు ప్లేస్లో వేరే ఆడపిల్ల ఎవరున్నా కానీ నేను డాక్టర్గా అలాగే కేరింగ్తో మాట్లాడతాన్రా. అర్ధరాత్రి ఆడపిల్ల వర్షంలో బయట ఎంత సఫర్ అవుతుందోనని మానవత్వంతో స్పందించాను. అంతేకాని నువ్వనుకునే ప్రేమలు, అఫెక్షన్స్,
మనసు లాగడాలు, హృదయం స్పందించడాలేమీ లేవురా. ఓకే, ప్రేమ లేకపోవచ్చు కానీ హృదయం ఉందిగా. నువ్వన్న హ్యుమానిటీ అన్నదే పాయింట్. ఆ హ్యుమానిటీ ఇప్పుడెందుకు లేదు? ఏ మానవత్వంతో, ఏ మమకారంతో అప్పుడు స్పందించావో ఇప్పుడు అలాగే స్పందించవచ్చు కదా. పిల్లలు పాపం ఏదో కోరుకుంటున్నారు అని కన్సిడర్ చేయొచ్చు కదా అన్న. ఇది కన్సిడర్ చేసే విషయం కాదు. ఏం ప్రాబ్లం? ఎలాగో డిఎన్ఏ టెస్ట్లు నెగిటివ్గా వస్తాయనే కదా నీ ఉద్దేశం. నువ్వనుకున్నట్టుగా రిపోర్ట్ వస్తే వాళ్ళింక నీ లైఫ్లోకి రారు కదా. కానీ ఇప్పుడు తండ్రి కోసం తప్పించిపోతున్న పిల్లలు నాన్న నాన్న అంటూ విలవిల్లాడిపోతున్నారు నాన్న. నీ దగ్గర అఫెక్షన్ పొందాలని పాపం వాళ్ళు చాలా తాపత్రయపడిపోతున్నారు, తప్పించిపోతున్నారు కదా నాన్న. ఆ రిపోర్ట్ వచ్చేలోపు కనీసం ఒక తండ్రిగా ప్రేమ పంచి వాళ్ళ మనసుని సంతృప్తి పరచలేవా నాన్న? హ్యుమానిటీ ఎక్స్ప్రెస్ చేయలేవా? తండ్రి కాకపోయినా తండ్రిలా ఆలోచించాడనే ఒక తీపి గుర్తు వాళ్ళ మనసులో దాచుకుంటారు కదా నాన్న. ప్లీజ్ నాన్న, నీ మానవత్వాన్ని గొప్పగా చాటుకుంటారు. కాదనుకు నాన్న, మానసిక రుగ్మతే అనుకో. పేషెంట్లుగానే భావించు నాన్న, డాక్టర్గానే కన్సిడర్ చేయి నాన్న. ప్లీజ్ నాన్న, ఎందరెందరి ప్రాణాలు నిలబెట్టావు, వాళ్ళ మనసు కోరిక చచ్చిపోకుండా బ్రతికించలేవా? స్పందించకపోతే మానవత్వానికి మచ్చొస్తుంది, కానీ స్పందిస్తే సహృదయుడన్న పేరొస్తుంది నాన్న. ఎందుకోరా, నా మనసు నువ్వెన్ని చెప్పినా అంగీకరించడం లేదు. నువ్వు మనిషిగానే ఆలోచిస్తున్నావు నాన్న, మనసు పెట్టి ఆలోచించు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నా కోరిక అనుకో నాన్న. సరేరా, నీకోసం నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి నో అనలేకపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. రా నాన్న. వీళ్ళ కోరిక కాదని లేక నేను వస్తున్నాను, కానీ గుణ మాత్రం తరుణ్ మాట ఖచ్చితంగా ఒప్పుకోడు. నన్ను చూస్తేనే అసహ్యం అనేవాడా, నా మీద నిందని నమ్మినవాడా, ఎలా నాతో కలిసి ఉండడానికి ఒప్పుకుంటాడా? నన్ను పట్టుదల పంతమనే ఈ పిల్లలకి అతని మూర్ఖత్వం ఏంటో అర్థమవుతుంది. వీడి మనసు బాధ పెట్టడం ఎందుకు? నేను హృదయం లేనివాణ్ణని అనిపించుకోవడం ఎందుకని నన్ను నిందా నిందా అని వాదించేది ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో కలిసి ఉండటానికి రాదు. వీళ్ళు బతిమాలినా బామాలినా నిర్ద్వందంగా తోచిపుచ్చుతుంది. వీడి దృష్టిలో నేను చెడ్డవాణ్ణవడం ఎందుకు?